నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి మంత్రి కొరసాల బీజేపీ ప్రజల పార్టీ టీడీపీ వైసీపీలు కులం కుటుంబ పార్టీలన్న బీజేపీ నేత సోము వీర్రాజు एटीएम दंगा अरेस्ट गंटल व्यवधि में केसును छेदించిన పోలీసులు గిరిపుత్రుల జీవితాలపై కరోనా ప్రభావం పంట చేతికి రాక మన్యు రైతుల విలవిల కరోనా వారియర్స్ కు తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు వెల్లడించారు బీచ్ రోడ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల కాలంలో కురిసిన వర్షాల్లో నష్టపోయిన వాటిపై చర్చించామన్నారు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్స్ వలే ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మైనింగ్ అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలన్నారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 16 ఆసుపత్రులను రేషనలైజేషన్ చేసి ఎక్కడ అవసరమో అక్కడ వైద్యులను సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించినట్లు చెప్పారు ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి సత్యవతి మాధవి జిల్లా కలెక్టర్ వి వినయచంద్ శాసనసభ్యులు భాగ్యలక్ష్మి చెట్టి ఫల్గణ తదితరులు పాల్గొన్నారు ఈ ఫ్లడ్ లో డ్యామేజెస్ ఎక్కడెక్కడ జరిగాయి వాటిని ఏ విధంగా రిస్టోర్ చేయాలి పట్లర్ గా మన ఎస్రాయివరం దగ్గర ఒక నావెల్ కన్స్ట్రక్షన్ వల్ల బాగా హార్డిల్ వచ్చి అక్కడంతా చెత్త చేరిపోయి నీరు వెనక్కి నిలబడిపోయి దాదాపుగా 5000 ఎకరాలు ముంపుకి కారణమైందని శాసన సభ్యులు చెప్పారు ఇమిడియట్ గా జిల్లా కలెక్టర్ గారు నావీ అధికారులతో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పాం అదే విధంగా కొన్ని చోట్ల అక్కడక్కడ గండ్లు పడినవన్నీ కూడా వెంటనే రెస్టరేషన్ కోసం పనులు చేపట్టమని చెప్పడం జరిగింది ఎండోమెంట్స్ రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్స్ ని కాపాడడం అనేది ప్రభుత్వ బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయాలని ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో అదే విధంగా ప్రతి సెంటు భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని కూడా ఆలోచిస్తా ఉంది ఏ ఆక్రమణ అయినా సరే దాని వెనక ఎంత పలుకుబడి కలిగిన వారు ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలాంటి తాత్సారం గాని ఉపేక్ష గాని ఉండకూడదని ఈ రోజు ఈ సమావేశం నుంచి రెవెన్యూ ఎండోమెంట్స్ అదే విధంగా ఫారెస్ట్ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మైనింగ్ అధికారులు ఇప్పుడు ఉన్న వ్యవహార శైలి మార్చుకోవాలి ఇంకా పటిష్టంగా పని చేయాలి ఎక్కడ అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు లాటరైట్ దగ్గర నుంచి ఈ కంకర వరకు రోడ్లు మెటల్ వరకు ఎక్కడ కూడా ఆక్రమాలకు అవినీతికి చోటు లేకుండా పని చేయాలనేది చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ప్రాజెక్ట్ లోను ప్రజా ప్రతినిధులతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా పర్సంటేజీలు ముట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు పోలవరం ప్రాజెక్టులో మాత్రమే కాదని చిన్న చిన్న కోడిగుడ్ల పంపిణీలో కూడా వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలని కలలు కంటుంటే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల నేతలు కనీసం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ఎద్దేవా చేశారు రెండు పార్టీలు కులం కుటుంబ పార్టీలని భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ అని చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల అవినీతిపై విలేకరులు కూడా నిఘా పెట్టాలని డిబేట్లు నిర్వహించాలని సూచించారు మోడీదేమో సొంతింటి కళ చంద్రబాబు నాయుడుదేమో అద్దింటి కళ ఎందుకన్నా నా మాట నేను 2200 ఎస్ఎఫ్టి అవడం మూలంగా 20 సంవత్సరాలు 2000 రూపాయలు పేదవాడు కట్టాలి అంటే అద్దింటి కళ 20 సంవత్సరాలు అద్దింట్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు అదే అవినీతి 2200 అంటే ఇది ఎవరు గమనించలేదు ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడు 30 లక్షల పట్టాలు ఇచ్చేస్తానంటున్నాడు ఇవన్నీ పెండింగ్ పెట్టేశాడు దీని గురించి ఆయన అధ్యయనం చేయడం లేదా
దాని మీద డిబేటు పూర్తిగా జరగాలని నా భావన. ఈ 30 లక్షల పట్టాలకి 7000 కోట్లు శాంక్షన్ చేశాడండి ఆయన. ఆ 7000 కోట్లు ఇవ్వలేదు 300 SFT వాళ్ళకి. క్యాచ్ మై పాయింట్. 7000 కోట్లు శాంక్షన్ చేశాడు భూమి కొనమని. అన్ని జిల్లాలో భూములు కొనేశారు 7000 కోట్లు పెట్టి. ప్రతి ఎమ్మెల్యే జోబీలు నింపేసుకున్నాడు. ఈ రెండు ప్రభుత్వాలు కుటుంబ పరిపాలన కుటుంబ ప్రభుత్వాలు. వీళ్ళకి రూలింగ్ కాదు, ట్రేడింగే ప్రధానం. అక్కడ ట్రేడింగ్ ఉంది, ఇక్కడ ట్రేడింగ్ ఉంది, ఏమీ తేడా లేదు. ఇట్లా మరలా చూడండి, ఈ 30 లక్షల పట్టాలు దీనికి 3000 కోట్లు ఎన్ఆర్ఈజెస్ నిధులు రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజెస్ నిధులు వాడారు. కొండలు అడ్డంగా తవ్వేశారు, రోడ్లు చెత్త రోడ్లు వేసారు దాంట్లో. అంటే 14 లక్షలు కేంద్రం ఇళ్ళు ఇస్తానంది ఇప్పుడు వీటికి. 14 లక్షలు మరలా కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ ఈ ప్రభుత్వానికి ఇళ్ళు ఇస్తానంది. ఈ ఇళ్ళు తీసుకుని ఈ 30 లక్షల్లో మొత్తం అవన్నీ పెండింగ్ పెట్టేసి నేను చెప్పిన 4 అంశాలని పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు నేను పట్టాలు ఇస్తానంటాడు ఈయన. ఇవ్వడం ఎన్ని తేదీలు అయిపోయినాయి, వాళ్ళ నాన్నగారు భర్తనే అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మొత్తానికి ఇప్పుడు దానికి ఒక షేప్ రావడం లేదు. నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు ఈవిడ వెళ్ళదు ఇక్కడి నుంచి, కానీ అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చేసాడు. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిథిలాపురి ఉడా కాలనీలో ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నేరస్తుడిని కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ సురేష్ బాబు సిపి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి మిథిలాపురి కాలనీలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన వ్యక్తి లక్ష్మణ్ను అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ కాల్, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించగలిగామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు, ఏసీపీ సూర్యశ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 9:35 మిథిలాపూర్ కాలనీలో పిఎంపాలెం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఏటీఎం కార్డ్ ఏటీఎం మిషన్ అటెంప్ట్ చేశారని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్తే దాన్ని ఎవరో బలవంతంగా ఆ మిషన్ తాలూకా ఈ సేఫ్ డోర్ని ఓపెన్ చేసినట్టుగా ఉంది. దాని మీద ఇమీడియట్గా ఆ సీసీ ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాన్ని కూడా నేను ఈవినింగ్ ఐడెంటిఫై చేయడం, అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన లక్ష్మణ్ బారిక్ అనే అతను. ఈయన ఒడిశా రాష్ట్రం నుంచి కుర్దా నుంచి మన విశాఖపట్నం 11 నెలల్లో వచ్చారు. 9/10/2020 వచ్చారు. ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్గా జాయిన్ అయ్యాడు. ఆయనకి ఏవో డబ్బులు అవసరమైంది, ఈ ఏటీఎంని అటెంప్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇతనికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మన స్టేట్లో ఒరిస్సా స్టేట్లో ఏమైనా ఉందేమో వెరిఫై చేయాలి. ఇంకా కరోనా ఎందరికో జీవన్మరణ సమస్యగా పరిణమించింది. గిరిపుత్రుల జీవితాలపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా మన్యం రైతుల కష్టాలు వర్ణనాతీతం. విశాఖ ఏజెన్సీని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. అక్కడ గిరిపుత్రుల జీవితాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తండాల్లో ప్రజలు కరోనా కష్టాలు సుడిగుండంలో చిక్కుకొని బ్రతుకు భారమై జీవితాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడేది ఎలా అంటూ మదనపడుతున్నారు. లాక్డౌన్తో కుదేలైన వీరి బతుకుల్లో వెలుగులు నింపే నాదుడు లేక తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. పండించే పంటపైనే జీవనోపాధి పొందే గిరిజనులు రవాణా సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు. గిరిజన ఆర్థిక జీవన విధానంలో సంతలు కీలకమైనవి. ఒక్కొక్క సంతలోనూ లక్షలాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతానికి 42 సంతలున్నాయి. అరకులో జరిగే సంతల్లో లక్షల్లో లావాదేవీలు జరిగేవి. ఇక్కడికి ప్రజలు వందలు వేల సంఖ్యల్లో తరలివస్తుంటారు. గిరిజనులు పండించిన పంటలు అమ్ముకొని వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, ఉప్పు పప్పులు మొదలుకొని బట్టలు ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఈ సంతల కేంద్రంగానే వైద్యం తీసుకుంటారు. కరోనా నేపథ్యంలో సంతలు జరగడం లేదు. ఈ సీజన్లో పనస, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, చిక్కుడు, మొక్కజొన్న, టమోటా, పచ్చిమిర్చి వంటి పంటలు చేతికొస్తాయి. పట్టణ ప్రాంత రైతు బజార్లలో ఇతర ప్రాంతాల్లో అమ్ముకుందామంటే రవాణా సదుపాయం లేదు. గిరిజన సహకార సంస్థ ఈ వస్తువులను కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ సహకారమూ లేదు.
గిరిజన కార్పొరేషన్ సహాయం లేక గిరిజన రైతులు నానా బాధలు పడుతున్నారు. ఇవి వర్ణనాతీతం. పండించిన పంటలు తమ అవసరాలు తీర్చుతాయనుకుంటే కరోనా రూపంలో తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా రవాణా స్తంభించిపోవడంతో ఆర్థిక కష్టాలతో నెట్టుకొస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజనుల కష్టాలు తీరడం లేదు. కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడైతే లేడు. ఓటు బ్యాంకుగానే వారిని చూస్తున్నారు తప్ప మౌలిక వసతుల కల్పనకు ఎవరూ తోడ్పాటు అందించట్లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల సమస్యలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అరకువేలి మండలం చినలబుడు పంచాయతీలో దాదాపు 14 గ్రామాలు ఉన్నాయి. ఆ 14 గ్రామాల్లో 13 గ్రామాలు మొన్న మార్చి నెల టైంలో బజ్జిమిర్చి సాగు దాదాపు 350 మంది రైతులు 550 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో వాళ్ళు రవాణా చేసుకోలేకపోయారు. దాంతోపాటు దాదాపు 4 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని చెప్పేసి అని అధికారులు అంచనా వేయడం జరిగింది. అప్పటికే మన స్థానిక ఎమ్మెల్యే పాల్గొన గారు ఆ ప్రాంతానికి పర్యటించి ఎవరైతే నష్టపోయినటువంటి గిరిజన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ తర్వాత పిఓ గారు కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ ప్రాంతాల 13 గ్రామాల్లో సర్వే నిర్వహించడం జరిగింది. నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేటికి ఒక్క పాలన నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు అరకువేలి మండలంలో 14 ఫైనాన్స్ డబ్బులు కూడా 4 కోట్లు రాని పరిస్థితి. అటువంటిది ఒక్క పంచాయతీలోనే రైతులు 4 కోట్లు నష్టపోవడం చాలా అన్యాయం. అందుకనే ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి, కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి బజ్జిమిర్చి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏమో అంతర్ పంటలకి ప్రోత్సహిస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తూనే అంతర్ పంటలు నష్టపోయినప్పుడు రైతులు ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ మొన్న కురిచినటువంటి అకాల వర్షానికి చాలా గ్రామాలు పంట పొలాలన్నీ నష్టపోయినాయి. దాంతోపాటు ఇల్లులు కొన్ని పడిపోయినాయి, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లులు ఉన్నాయి. వాటన్నింటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సమగ్రంగా సర్వే చేసి ఎంతమంది రైతులు ఉన్నారు ఏంటనేది స్పష్టంగా ఇప్పుడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికి ప్రకటించలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తామని కూడా చెప్పాల్సి ఉంది కానీ ఇప్పటికి చెప్పలేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి దీని వెంటనే ప్రభుత్వం ఈ గిరిజన రైతులకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కరోనా పోరాట యోధుల కోసం కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మధారలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ పోరాట యోధులుగా చెప్పే వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి జీతాలు చెల్లించాలని కోరారు. ఎవరైతే కరోనా వారియర్స్ అని మనం చెప్పుకుంటున్నామో వారికి శాలరీస్ కూడా కొన్ని జిల్లాల్లో ఇవ్వటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో చూస్తే కేజీహెచ్లో సుమారు 700 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు. 200 మంది ఇక్కడ కేజీహెచ్లోని ఇంటర్మ్ డాక్టర్స్ కింద పనిచేస్తున్నారు. అట్లాగే ఎంతోమంది ఈ బస్సుల్లో ట్రావెల్ చేస్తూ వాళ్ళకి పబ్లిక్ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకుని ఈ విధంగా టెంపరరీగా స్టాఫ్ నర్సెస్ ఈ కరోనా వైరస్ గురించి స్టాఫ్ నర్సులు తీసుకున్నారు. వారెవ్వరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ పేమెంట్స్ ఇవ్వటం లేదు. పూర్తిగా జీతాలు లేని మలాన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా తీవ్రని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు హౌస్ పేమెంట్స్ ఇవ్వటానికి కానీ లేకపోతే డైలీ రొటీన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా దారుణాతి దారుణం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కోవలసిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు, అట్లాగే రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అట్లాగే విజయవాడలో కూడా చేశారు, విశాఖపట్నంలో కూడా చేయటం జరుగుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము వారి పట్ల చిన్న చూపు చూస్తాందో అర్థం కానటువంటి విషయం. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 58వ వార్డులో వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ పాదయాత్ర నిర్వహించారు. తొలుత ఉప్పర కాలనీ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుంచమ కాలనీ శ్రీరామ్ నగర్ రామాలయం గొందివేసువనపాలెం గుల్లలపాలెం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్ఆర్ నేడు అతని తనయుడు జగన్మోహన్ రెడ్డిలు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలతో బీసీలకు శటకోపం పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 14 నెలల్లో మార్పు పాలన చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు గులివెందుల కృష్ణ, కార్పొరేటర్ అభ్యర్థిని లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన పాదయాత్రకి ఈ సంవత్సరంలో ఆయన పరిపాలనకి మేము ఒకసారి అందరూ కూడా మరి పాదయాత్ర చేసి ప్రజలకి ప్రభుత్వ మమేయమై ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 58వ వార్డులో ఈరోజు తిరుగుతున్నాం. ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి గారైన ఈవిడే మరి లావణ్య గారు మరియు ఇక్కడ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా మమ్మల్ని వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎందుకంటే ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పథకం ప్రవేశపెట్టారో ఆయన పాదయాత్రలో దగ్గరుండి పరిశీలించి ఏదైతే సమస్యలు ప్రజల సమస్యలను తీసుకుని ఆయన నవరత్నాల కార్యక్రమం రూపొందించడం, ఆ కార్యక్రమాలు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అది ఇమీడియట్గా అవన్నీ అమలు పరచడం ఈవేళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి, అమ్మఒడి పథకం దగ్గర నుంచి, ఆసరా పథకం దగ్గర నుంచి, రైతులకు కానీ లేదంటే ముసలివారు ఇదివరకు ఏదన్నా పెన్షన్ తీసుకోవాలంటే ఎంఆర్ఓస్కో దగ్గరలో ఎక్కడికి వెళ్ళి గంటల తరబడి అక్కడ నుంచి ఎండలో నిలబడవలసి వచ్చింది. ఈరోజు 1వ తారీఖు మధ్యాహ్నం కల్లా ఇంటికే పంపించి పెన్షన్, అదేవిధంగా 2000 పైచీల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం, ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా కూడా ఆయన ప్రజల సంక్షేమం తీసుకుని పయనించడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. 58వ వార్డులో ఇవాళ పాదయాత్ర రావడం మరి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అనేక సంక్షేమ పథకాలు మరి ఎవరూ చేయని విధంగా బీసీలంటే ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడమే తప్పితే ఏ రోజు వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి లేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మళ్ళీ వాళ్ళు గౌరవిస్తూ 139 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ 139 కులాలని గుర్తించి ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 56 కార్పొరేషన్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 49వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టాభిరెడ్డి గార్డెన్స్ నుండి బర్మా క్యాంపు వరకు సాగిన ఈ పాదయాత్రలో నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాదయాత్ర పొడవున ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నాడు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని నేడు వాటిని పరిష్కరించే దిశగా పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అని నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజలిచ్చిన అధికారాన్ని స్వార్థం కోసం, స్వలాభం కోసం పూర్తిగా ధనార్జనే ధ్యేయంగా అధికార కాంక్షతో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ, ప్రజల కష్ట సుఖాలు కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ కాంక్షకుండా కేవలం స్వలాభాపేక్షతో ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిస్తే అలాంటి పరిస్థితుల్లో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షానికే గౌరవం తీసుకొచ్చే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో కూడా మమేకమవ్వాలి, వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవాలి, తెలుసుకుని వారికి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వాలి, రాబో రోజుల్లో మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పరుస్తూ మనందరం కూడా చేయి కలిపి ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేంద్రం రాష్ట్రానికి 7 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భం నాటికి దేశంలో
పేదలందరికీ ఇళ్ళు అందించాలన్నది నరేంద్ర మోడీ సర్కార్ లక్ష్యమని చెప్పారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసిన 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగిందని చెప్పారు. ఎన్నికల సమయంలో 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇళ్ళు కడితే కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర వాటాగా 3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని అందుకే ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదాలతోటి మన ప్రభుత్వం వస్తే మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చాలా దీర్ఘంగా సాగదీస్తూ చెప్పారు. అంటే 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాము, ఎవరు కూడా 3000 చొప్పున ప్రతి నెల కట్టక్కర్లేదు అని చెప్పి అందరికీ అభయం ఇచ్చిన తర్వాత అది ఒకటే కాకుండా ఇంకా వాళ్ళు నవరత్నాలు స్కీమ్ లో ప్రతి ఒక్కడికి ఇల్లు పేద వారికి లబ్ధి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి ఇస్తామని చెప్పి పేపర్లో స్టేట్మెంట్స్ పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. ఏమన్నారైనా కుల మత రాజకీయాలతోటి సంబంధం లేకుండా నిరుపేదలందరికీ కూడా ఉచితంగా ఇల్లు ఇస్తాం. 5 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయలు 25 లక్షల ఇల్లు కడతాం. నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది వారు చెప్పింది. అంటే 3 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 1.5 లక్షల రూపాయలు కాకుండా ఇంకా 3 లక్షలు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వము ఎక్కడ పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలో అనే ఉద్దేశంతో 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ 3,13,000 ఇళ్లతోనే ఆపేశారు. సంవత్సరంన్నర నుంచి ఒక్క పని ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. జీవీఎంసీ మలేరియా అవుట్సోర్సింగ్ సూపర్వైజర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సంబంధిత కార్మిక యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్తో మలేరియా విభాగం ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన నిరసన దీక్షలు 7వ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్షను ఉద్దేశించి యూనియన్ నాయకుడు అప్పారావు మాట్లాడారు. క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తూ మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్న ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. వెంటనే బకాయి జీతాలను చెల్లించాలని విధుల నుంచి తొలగించిన వారిని విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్నాం అండి. 2019 మాకు 4 నెలల 14 రోజులు బకాయిలు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదండి. అలాగే మా ఈ రిలే నిరాహార దీక్ష ఈరోజు 7వ రోజు. ఇప్పటికీ 7 రోజుల నుంచి మేము చేస్తున్నా సరే ఏ ఒక్క అధికారికి కానీ కమిషనర్ మేడం గారు కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇంకా మా దగ్గరికి వాళ్ళకి ఎటువంటి ఇది కూడా పట్టలేదు మా మీద. ఈరోజు టీడీపీ నాయకులు అయితే కానివ్వండి, అలాగే ఇతర పార్టీ నాయకులు అయితే ఉండండి, అలాగే దళిత సంఘం నాయకులు మన పాలతేరు పెంటరావు గారు కూడా మాకు మద్దతు పలికారండి, అలాగే సిపిఎం సుబ్బారావు గారు కూడా మద్దతు పలికారు. అన్ని యూనియన్లు కూడా మాకు మద్దతు పలుకుతున్నాయి. ఇకనైనా ఈ యొక్క మా డిమాండ్ మా యొక్క సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో దీన్ని ఈ సమస్యను ఇంకా మేము ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యని పరిష్కరించి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి సర్కార్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఎం పార్టీ మద్దిలపాలెం జోన్ నాయకులు ఆర్కేఎస్వి కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా మద్దిలపాలెం సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే బీజేపీకి అందుకు సహకరిస్తున్న అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నెల 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా సిపిఎం పార్టీ ఇంటింటికి పాదయాత్రలు చేసి కరపత్రాల ద్వారా పుస్తకాలు అమ్మడం ద్వారా గ్రూప్ మీటింగ్లు పెట్టడం ద్వారా బీజేపీ యొక్క విధానాల్ని ప్రజల్లో ఎండగట్టడం అనేది జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక ప్రతిపత్తి అన్నారు అది కూడా ఇవ్వలేదు. ఈ రోజున విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణానికి కానీ
అనా పైసా కూడా ఈ రోజున మంజూరు చేయకుండా మీరే కట్టుకోండి మాకు సంబంధం లేదు మేము నిధులు ఇవ్వని చెప్పి నిస్సిగ్గుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ఆర్థికంగా ప్యాకేజీ ఇస్తా ఉన్నారు. అభివృద్ధి కోసం సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఈరోజు ఇవ్వకుండా ఆయన తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. మరో పక్కనే విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఇస్తామని చెప్పేసి అన్నారు. ఉన్న డివిజన్నే ఈ రోజున రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రకంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం బీజేపీ చేసి ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, పార్టీ మరో నాయకుడు ద్రోణరాజ్ శ్రీవాత్సవులు 39వ వార్డు చిలకపేటలో పాదయాత్ర నిర్వహించారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్ఆర్, నేడు అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బాబు కళ్ళబొల్లి మాటలతో బీసీలకు శటకోపం పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఆయన మిగిలారు. ఈరోజు ఆ పాదయాత్రకి సంఘీభావంగా మనం 25-29 వార్డులో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించడమైంది. 39లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పాదయాత్రకి సంఘీభావంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలు ప్రతి భేదవాడికి అందే విధంగా ఒక వాలంటరీ అవస్థ అవనివ్వండి, ప్రతి సచివాలయం అవస్థ అవనండి, ప్రతి భేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని ఒక మంచి ఆకాంక్ష. ప్రతి సంక్షేమ పథకం వాలంటరీ ద్వారా ప్రతి భేదవాడికి అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించుకొని 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన ప్రజలందరినీ కలిసి అక్క చెల్లెల్ని, అవ్వతాతల్ని, అలాగే అన్నతమ్ముల్ని అందరినీ కలిసి ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మంచిది అని చెప్పి ఆయన నవరత్నాలు అనే నినాదంతో జనాల మధ్యలోకి వెళ్ళి ఈరోజు ఆయన అఖండ మెజారిటీతో సీఎం అయ్యి గెలిచారు. అలాగే గెలిచిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అవనివ్వండి, లేదంటే నాడు నేడు ప్రోగ్రాం అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, పెన్షన్ స్కీమ్లు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థ అవనివ్వండి, అనేక పథకాలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ వాళ్ళ కష్టాలన్నింటినీ అర్థం చేసుకొని ఇలాంటి సంక్షేమ పథకాలు ఇది చూస్తుంటే మనకి దీపావళి పండుగ ఒక 1 వారం రోజుల ముందే వచ్చినట్టు అనిపిస్తోంది. బీహార్ శాసనసభ, తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటింది. ఈ సందర్భంగా పార్టీ గాజువాక కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు పాత గాజువాక కూడలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకం సడలేదనడానికి ఈ విజయమే ఓ నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం తథ్యమని జోషిని చెప్పారు. ఉప ఎన్నికలో మా బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందరావు గారు 1118 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా అక్కడ బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా 130 సీట్లు పైగా ముందంజలో ఉండి మరి విజయం దిశగా కొనసాగుతున్నది. మరి దేశంలోనే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ప్రతి రాష్ట్రంలోనూ కూడా రాబోయే రోజుల్లో బీజేపీయే మరి జెండా ఎగరవేసే దిశగా అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు ఈ విజయోత్సవ ర్యాలీ పాతకోట సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం, దానికి ఇదే శుభం. గవర కమ్యూనిటీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కులానికి పెద్దపేట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గవర సేవా సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు కృతజ్ఞతలు చెప్పారు. రైల్వే న్యూ కాలనీ గవర సేవా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర కమ్యూనిటీ జనాభా అధికంగా ఉన్న విశాఖ జిల్లాలో ప్రాంతీయ కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని జగన్మోహన్ రెడ్డికి విన్నపించారు. ఆర్థికంగా వెనుకబడిన తమ కులానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కర్రి అచ్యుతరావు నాయుడు, సూరిశెట్టి అచ్యుతరాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మరి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు బొడ్డేటి ప్రసాద్ గారిని కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు, మరియు
వారితో పాటు 12 మంది డైరెక్టర్లను కూడా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మా కేంద్ర గౌరవ గౌరీ సేవా సంఘం తరపున వారికి అభినందనలు తెలుపుకుంటున్నాం. రేపు విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్ గురిజాడ కళాక్షేత్రం నందు మధ్యాహ్నం 3 గంటలకు మరి కృతజ్ఞత అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభకి జాతీయ లేవన్ మంది కూడా వేలాది మందిగా తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మా కేంద్ర గౌరవ గౌరీ సేవా సంఘం తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులకి రాజ్యసభ సభ్యులకు అలాగే మరి ఎంపీలకు మంత్రివర్యులు 50 మందికి కూడా మా గౌరీ సంఘం తరపున ఒక విజ్ఞప్తి. గౌరవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి మా జాతీయులకు చేయూతనివ్వడానికి ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డులో వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పాదయాత్ర చేపట్టారు. వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్, వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు పప్పల సునీత ఆధ్వర్యంలో 5వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా శివాలయం గుడి వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర సాయిరాం నగర్, సింగరాయమెట్ట, వర్మ కాంప్లెక్స్, తెన్నేటి నగర్, మాధవధార మాధవస్వామి కళ్యాణ మండపం వరకు జరిగింది. అనంతరం మాధవస్వామి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రొంగల జగన్నాథం, భరణకన రామారావు, బాణాల శ్రీనివాస్, సేనాపతి అప్పారావు, బి రాజు, వార్డు అధ్యక్షులు, వార్డు అతిథులు, అలాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆనాడు ప్రజా సంకల్పేత్రలో 14 నెలల కాలం పాటు ఆయన ప్రతి అడుగులోని ప్రజలతో మమేకమైన తీరు, ప్రజలతో మమేకమై ప్రజలిచ్చిన వినతులన్నింటినీ కూడా స్వీకరించి వాటిపై అధ్యయనం చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మేనిఫెస్టోను రూపొందించి అధికారం చేపట్టిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న 90% పైగా హామీని సంవత్సర కాలంలో పూర్తి చేసిన ఘనత. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరు వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి శక్తిశుద్ధితో, నిజాయితీతో, నిష్పక్షపాతంగా, కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చాలి. పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ప్రజలకు వివరించడం కోసమే ఈరోజు ఈ ప్రజా చైతన్య యాత్ర, ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న అవసరాలు అన్నింటినీ ఈ ప్రజా సంకల్ప యాత్రలో గుర్తించి భవిష్యత్తులో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నవరత్నాల రూపంలో ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అవసరమని గుర్తించి వాటిని మేనిఫెస్టోగా తయారు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజలందరికీ అందించడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారని తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఇవ్వడం, ఆ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇదే ప్రథమమని నేను నమ్ముతున్నాను. చెడు వ్యసనాలకు బానిసై రాత్రిపూట ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ సురేష్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కంచరపాలెం పైడిమాంబ కాలనీకి చెందిన కన్నూరి నోకరత్నం ఇంట్లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున 7 తులాల బంగారం అపహరణకు గురైందని ఫిర్యాదుదారు ఇచ్చిన ఆధారాల ప్రకారం ముద్దాయిని గుర్తించామని చెప్పారు. అదే ప్రాంతానికి చెందిన అండిపోయిన కళ్యాణ్ కిషోర్ని ముద్దాయిగా గుర్తించి అతడి నుండి దొంగిలించిన సొత్తు మొత్తం, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు చెప్పారు. ముద్దాయిపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. పైడిమాంబ కాలనీలో ఒక దొంగతనం జరిగింది. ఒక లేడీ ఇంటి ముందు పడుకున్నారు, ఆవిడ తలగడ కింద తాళాలు పెట్టుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఒక దొంగ ఆవిడ తలగడ నుంచి తాళాలు దొంగతనం చేసి తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న 7 తులాల బంగారం దొంగతనం చేసుకుని పారిపోయారు.
అయితే ఆయన మళ్ళీ దొంగతనం చేసి తిరిగి వస్తూ తాళం వేస్తూ ఉండుండగా ఈవిడ చూసింది. చూసి ఆవిడ ఆ రిజంబ్లెన్సెస్ మన పోలీస్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఈ విధమైన బట్టలు వేసుకున్నాడు, ఈ విధమైన రూపురేఖలు ఉన్నాయండి. వెంటనే మన కంచరపాలెం ఎస్ఐ గారు, ఆ సిఐ గారు వీళ్ళంతా వాళ్ళ టీమ్స్ తోటి ఈ మనకున్న పాత నేరస్తులందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఆదిపోయిన కళ్యాణ్ కిషోర్ అని చెప్పి ఈయనకి 23 ఇయర్స్ వయసు, ఆయన ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇల్లు సోదాలు చేస్తే ఈ బంగారం కూడా రికవర్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ 3-4 అవర్స్లో మన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి, మంత్రి కురసాల. బీజేపీ ప్రజల పార్టీ, టీడీపీ వైసీపీలు కులం కుటుంబ పార్టీలన్న బీజేపీ నేత సోము వీర్రాజు. ఏటీఎం దొంగ అరెస్టు, గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు. గిరిపుత్రుల జీవితాలపై కరోనా ప్రభావం, పంట చేతికి రాక మన్యం రైతుల విలవిల. కరోనా వారియర్స్కు తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.